కాపు నేత ముద్రగడ పద్మనాభాన్ని జనసేనలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు. నిన్న రాత్రి జనసేన నేతలు ముద్రగడ పద్మనాభాన్ని కలిశారు. ముద్రగడతో జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ సమావేశమయ్యారు. కాపు జేఏసీ నేత తాతాజీ కూడా ముద్రగడను కలిశారు. జనసేనతో పాటు టీడీపీ నేత జ్యోతుల నెహ్రూ కూడా ముద్రగడ పద్మనాభాన్ని కలిసిన వాళ్లలో ఉన్నారు. వీరిద్దరి భేటీ ఆసక్తికరంగా మారింది. అయితే ముద్రగడ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తారని చెప్పలేదని అన్నారు. నేను ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని చెప్పలేదు. నాకు ఈ ఆలోచన ఉందని చెప్పలేదు. చెప్పనప్పుడు నేనే మాట్లాడను. నూతన సంవత్సరం వేళ ఆయన కీలకంగా ప్రకటిస్తారని ఆయనకు సంబంధించినటువంటి అనుచరులు కానవచ్చు, కాపు నేతలు భావించాం, వెల్కమ్ చెప్తాం. రాజకీయాల్లో ఎంత బలమైనటువంటి నాయకుడు రాజకీయ మా ప్రాంతం నుంచి వస్తే అంతా ఈ ప్రాంతానికి ఉపయోగం ఉంటుంది. ఆయన ఏ పార్టీ నుంచి రాజకీయాల్లోకి వచ్చినా వెల్కమ్ చెప్పడానికి సిద్ధంగానే ఉంటాం. ఏ పార్టీ అంటే మరి ఆయన మొన్నటిదాకా వైసీపీ అన్నారు, ఇప్పుడేమో జనసేన నుంచి నేతలు కలవడం నాకు తెలియదు. నేను మాత్రం నా కరీక ఇది.